ఎగతాళి పట్టించాలని కాదు, ఇది సభ, నిన్ను ఎగతాళి చేయడానికి ఎవరికి ధైర్యం లేదు, ఎగతాళి చేయకూడదు కూడా. నువ్వు ఎగతాళి చేసే పనులు కూడా చేయవు, నువ్వు మంచి నటుడివి. కాకపోతే చూసావా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నీ మాటల కోసం. నువ్వు మంచి నటుడివి, మంచిగా నాలుగు వాక్యాలు చెప్పి చివరిగా మాట్లాడిన దానికంటే దానిలో నీకు ఎంతో. ఒక నిమిషమే, చివరిగా ఎవరైనా మాట్లాడతారంటే ఒక వేదిక మీద హీఈస్ ది మెయిన్ మ్యాన్ అయి ఉంటాడు. కాబట్టి ఈ వేదిక మీద మాకంటే నువ్వు గొప్పవాడివి, నువ్వే చివరిగా మాట్లాడమని కోరుకుంటున్నాను. అయినా హలో, సభా సంప్రదాయం అదేనా? అధ్యక్షుడిని అడ్రస్ చేయవా? అధ్యక్షులు ఎవరండి? మోహన్ బాబు గారు. ఓహో, సభా మర్యాదను పాటించి అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవ వందన. బతుక్కి నేను మాట్లాడడానికి వీల్లేదండి, వాళ్ళు ఏం చెప్తే అదే అదే చెప్పాలి సార్. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. వద్దు సార్. ఓకే, వద్దు, ప్రొసీడ్, వద్దు. చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా ఎక్స్ వైద్య గారికి, పెద్దలకు అంటారు. అది వస్తాను. 9:50 వదిలేరు నన్ను. ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బాబు అవుద్ది. బయటికి వెళ్తే నన్ను కారు ఎక్కనివ్వరు మీరు, అసలు ఎవరు ఉండరు కూడా. కాకపోతే ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు కాబట్టి. అయ్యా, అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, వారి దయవల్ల ఈరోజు ఇక్కడ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు ఎవరిని మాట్లాడినవాడు, ఆయన మాట్లాడు. ఇందాక ఆయన మొట్టమొదటి పుట్టినరోజు గురించి దాసనారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన ఒక చాలా అందరం తిట్టుకున్నామండి. ఆయన ఎవరు, ఆయన దాగడు ఎవరిని దాగనివ్వడు, ఆయన నిద్రపోడు ఎవరిని నిద్రపోరు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే, ఆ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ పుట్టినరోజు పరిస్థితి కూడా అదే. 10 అవుతుంది, అందరికీ టైం అయింది, గ్లాసులు కడుక్కునే టైము. ఆయన ఇక్కడే కూర్చోబెట్టారు, భోజనాలు లేవు. అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం కొన్ని వేల మందికి భోజనం రెడీ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఏ తొందరగా అయితే బాగుంటారా బాబు, గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చని. ఆ భోజనం మామూలుగా ఉండదులేండి, నాకు తెలుసు అది. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా, ఆయన నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి. అయినా సరే, నా బతుకు నాది, మాట్లాడమంతరం నా ఇష్టం వచ్చినసేపు మాట్లాడతాను. 11 నేను లెక్చరర్గా పనిచేశా, గంటసేపు మాట్లాడతాను నేను. బెల్లు కొడితే కానీ దిగను, మీరు దిగిపోయినా ఎప్పుడన్నా అంటే కానీ నేను దిగను.